సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాల విశాఖపట్నం. మేము గత 3 సంవత్సరాలుగా ఎక్సెల్సియార్ పేరుతో యువజనోత్సవాలు నిర్వహిస్తున్నామండి. ఇది విద్యార్థుల్లో సృజనాత్మకతని, క్రీడా స్ఫూర్తిని, భావ వ్యక్తీకరణ కౌశలాలని, వాళ్ళల్లో ఉండేటువంటి అన్ని రకాల ప్రతిభా పాఠవాల్ని ప్రోత్సహించే దిశగా ఈ కళాశాలలో మేము అంటే మా ప్రిన్సిపల్ సిస్టర్ షైజీ చాలా చక్కగా ప్రోత్సహిస్తూ వస్తున్నారు విద్యార్థుల్ని. దీంట్లో భాగంగా ఏంటంటే ఎందుకు చేస్తున్నామంటే కొందరు చాలా తెలివైన అమ్మాయిలు ఉంటారు, చక్కగా చదువుకునే పిల్లలు, ప్రతిభావంతులు, కానీ వాళ్ళకి ఆర్థిక పరంగా కొంచెం ఒత్తిళ్ళు ఎదుర్కొనడంతో వాళ్ళు సరైన ఫీజు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని మేము కొంతమందిని మా మేనేజ్మెంట్ ఎలాగో వాళ్ళకి సహాయం అందిస్తుంది. అది కాకుండా ఇంకా కొంతమందిని మేము కొంచెం ఐడెంటిఫై చేసి వాళ్ళకు కొంచెం సహాయం అందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీనివల్ల వచ్చినటువంటి ధనాన్ని మేము ఆ పిల్లల చదువులకి వాళ్ళ స్కాలర్షిప్ రూపంగా మేము అందించాలనేటువంటి సంకల్పంతో ఇది మొదలుపెట్టాం. దీంట్లో భాగంగా ఏంటంటే మేము 23 రకాల అంశాలను తీసుకుంటున్నాం అండి. అంటే ఒక సాహితీపరమైన కార్యక్రమాలే కానీ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు, ఇలా మొత్తం 23 రకాల కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నాం. దీనికి మొత్తం మన విశాఖపట్నం నుంచి వివిధ విద్యాసంస్థల పిల్లలే కాకుండా, విద్యార్థులే కాకుండా, పక్క జిల్లాల నుంచి కూడా కొంతమంది విద్యార్థులు ఆల్రెడీ పేర్లు నమోదు చేసి రిజిస్టర్ చేయించుకున్నారు. దాంట్లో ఏంటంటే వాడికి ఒక ఆధార్ కార్డు ఉంటే దాన్ని బేస్ చేసుకొని ఐడి కార్డు, కాలేజ్ ఐడి కార్డు, ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళు రావచ్చు. 6వ తేదీ ఉదయం 9:30కి కార్యక్రమం మొదలవుతుంది. దీనికి మాకు మెయిన్ స్పాన్సర్స్ ఎవరంటే ఐటీసీ విశాఖపట్నం, తర్వాత ఈ క్యాప్రికా చాక్లెట్స్, తర్వాత షెర్వాణి స్వీట్స్, ఇంకా ఎంబీఎస్ జ్యువెలర్స్, వీళ్ళు మాకు స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చారు. అది కాకుండా అసెంట్ వాళ్ళు కూడా, తర్వాత మా కళాశాల అధ్యాపకులు కూడా మేము పిల్లలకి విజేతలకి మేము కొంత ప్రైజులు స్పాన్సర్ చేస్తాం. పెద్ద మొత్తంలో డాక్టర్ రమణి ధన్రాజ్ ఆవిడ కుటుంబ సభ్యులు, వాడి నుంచి 50,000 రూపాయలు ఆవిడ స్పాన్సర్ చేస్తున్నారు. ఇదంతా ఏంటంటే పిల్లల్ని ప్రోత్సహించే దిశగా. ఎంతోమంది మేధావంతులైన పిల్లలు ఉన్నారండి సొసైటీలో, కానీ మా కళాశాల వాళ్ళకి మేము ముందుగా సహాయం అందించి, ఎందుకంటే కళాశాల 67 జరుపుకుంటోంది షష్ఠీపూర్తి సందర్భంగా, 60 మంది విద్యార్థులకి ఎలాగైనా మేము సహాయం అందించాలనేటువంటి పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. 2 రోజుల పాటు జరుగుతుంది కార్యక్రమం. చాలా చక్కగా జరుగుతుందని మేము ఆశపడుతున్నాం. దీనికి మీ అందరి సహకారం కూడా కావాలి. తప్పకుండా మీరు వచ్చి అన్ని ఈవెంట్స్ని కవర్ చేస్తారు. ఎందుకంటే ఎక్కువగా ఈ కార్యక్రమం చాలా మటుకు పిల్లలు నిర్వహిస్తున్నారు. విద్యార్థినులకే మేము ఈ అవకాశం ఇచ్చాము. వాళ్ళు ఎంత చక్కగా నిర్వహిస్తారో చూడడం కోసం వాళ్ళకి సరైనటువంటి తర్ఫీదు ఇచ్చి మేము ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పాం. కాబట్టి మీరు అందరూ వచ్చి ఆశీర్వదించి ప్రోత్సహించారు.